హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం ఫోర్ ఇయర్ సిరీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫోర్ ఇయర్ సిరీస్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, అది క్లిక్ చేయండి. ఈరోజు మనం ఫోర్ ఇయర్ సిరీస్లో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రాబ్లమ్స్ చెప్పే ముందు కొన్ని ఫార్ములాస్ చెప్తాను నేను. ఆ ఫార్ములాస్ బయట చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్ చేయాలి అంటే ఈ ఫార్ములాస్ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఒక చూడండి ఒకసారి ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ bx. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోవాలి మీరు. సెకండ్ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ax ఇంటూ కాస్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్. ఇవి రెండు ఫార్ములాస్ మనకి ఈ ప్రాబ్లంలలో ఫంక్షన్ అనేది ఈ పవర్ ఏఎక్స్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం మనకు ఈ ఫార్ములా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి, నోట్ చేసుకోండి వాటిని. నెక్స్ట్ బెర్నౌలీస్ రూల్ అనేది కంపల్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. సో ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్లో నేర్చుకున్నాం, కావాలంటే అక్కడ ఇంటిగ్రేషన్లో లాస్ట్ వీడియో ఉంటుంది, అది కావాలంటే ఒకసారి చూడండి మీరు. ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ ఈక్వల్స్ టు యూవి వన్ మైనస్ యూ డాష్ వి టూ ప్లస్ యూ డబల్ డాష్ వి త్రీ మైనస్ యూ త్రిబుల్ డాష్ వి ఫోర్ ప్లస్ డాష్ 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 సో ఆన్. మరి ఇచ్చిన టూ ఫంక్షన్స్ని ఏది యూ అనాలి ఏది వి అనాలి అనేది మనము యాజ్ ఫర్ ఐ లేట్ కండిషన్ బేస్ చేసుకొని వాటిని ఏది యూ అనాలి ఏది వి అనాలో డిసైడ్ చేస్తూ ఉంటాం. ఇది ప్యాటర్న్ అన్నమాట, ఇది ఆర్డర్ అన్నమాట. ఐ అంటే ఏంటంటే, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్, ఎల్ స్టాండ్స్ ఫర్ లాగరిథమిక్ ఫంక్షన్, ఏ స్టాండ్స్ ఫర్ ఆల్జీబ్రిక్ ఫంక్షన, టీ స్టాండ్స్ ఫర్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్, ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇది ఆర్డర్ అన్నమాట. ఏది యు అనాలి ఏది వి అనాలో ఇది ఆర్డర్. ఒక్కసారి మీరు కావాలంటే ఇంటిగ్రేషన్లో లాస్ట్ వీడియో ఉంటుంది, బెర్నౌలీస్ రూల్ మీద వీడియో ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్స్, ఇవి కూడా మనకి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా ఈ వాల్యూస్ మనకి తెలిసి ఉండాలి ముందు. సైన్ జీరో వాల్యూ జీరో, కాస్ జీరో వాల్యూ వన్, సైన్ ఎన్ పై వాల్యూ జీరో, కాస్ ఎన్ పై వాల్యూ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్, సైన్ టూ ఎన్ పై వాల్యూ జీరో, కాస్ టూ ఎన్ పై వాల్యూ వన్. నెక్స్ట్ సైన్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై బై టూ ఈక్వల్స్ టు మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ అండ్ కాస్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ పై బై టూ ఈక్వల్స్ టు జీరో. ఈ వాల్యూస్ మనకి ప్రాబ్లంలలో యూజ్ అవుతూ ఉంటాయి. మనకి ఏమేమి అవసరమో నేను ఆల్రెడీ ముందే చెప్తున్నాను. ఇవి మీరు బహాడ్ చేయడమా ఎట్లా అని మరి గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా కొండ గుర్తులు పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రాబ్లం స్టార్ట్ చేస్తా. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ నాట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ 0, 2π బై ఫోర్ ఇయర్ సిరీస్. ఆల్రెడీ మనం ఫోర్ ఇయర్ కాన్స్టెంట్స్ అని నేర్చుకున్నాం. ఏ నాట్ ఏఎన్ బిఎల్ అని మనం ఫోర్ ఇయర్ కాన్స్టెంట్స్ అంటాం. అందులోంచి ఏ నాట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఏ నాట్ ఫార్ములా రాస్తున్నా చూడండి, ఏ నాట్ ఈక్వల్స్ టు 1π ఇంటీరియల్. ఏ లిమిట్స్ ఏమిచ్చాడు, ఏ లిమిట్స్ ఇస్తే ఆ లిమిట్స్ తీసుకోండి, 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇట్ ఈక్వల్స్ టు 1π ఇంటిగ్రల్ 0 to 2π. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమిచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ డిఎక్స్. సో ఇట్ ఈక్వల్స్ టు 1π ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ బై 2, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఇట్ ఈక్వల్స్ టు 1π ఇంటూ అప్పర్ లిమిట్ని ఫస్ట్ అప్లై చేయాలి ఎక్స్ ప్లేస్లలో, 2π హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 0 స్క్వేర్, లోయర్ లిమిట్ 0 ఉంది కదా, 0 స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు 1π ఇంటూ 4π స్క్వేర్ డివైడెడ్ బై 2, పై పై గెట్ క్యాన్సిల్, 2 1s 2 2s, ఇట్ ఈక్వల్స్ టు 2π వచ్చింది మనకి ఆన్సర్. ఇది మనకు కావాల్సిన
ఏ నాట్ వాల్యూ. ఈ 3 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ 0, 2π, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ నాట్ ఇన్ ఫోరియర్ సిరీస్. కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నా నేను, మిగిలినవి కూడా మీరు ట్రై చేయాలి. సో మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ నాట్ ఈక్వల్స్ టు 1π ఇంటీగ్రల్ 0 to limits ఏమి ఇచ్చాడు, 0 to 2π, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇట్ ఈక్వల్స్ టు 1π ఇంటీగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ 1π ఇంటూ ఇంటీగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ బై 3, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఇట్ ఈక్వల్స్ 1π ఇంటూ 2π హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 మైనస్ 0³/3. సో ఇట్ ఈక్వల్స్ 1π ఇంటూ 8π³ డివైడెడ్ బై 3. 0³ అంటే 0 అయిపోద్ది. ఇట్ ఈక్వల్స్ 1π ఇంటూ ఇక్కడ π క్యాన్సిల్ అయిపోద్ది, π క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం, 8π³ డివైడెడ్ బై 3 కదా. సో π క్యాన్సిల్, 8π² డివైడెడ్ బై 3. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ తీసుకున్నా నేను, ఇవి నోట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ నాట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఈ పవర్ ఏఎక్స్ ఇన్ 0, 2π బై ఫోరియర్ సిరీస్. దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏ నాట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇట్ ఈక్వల్స్ 1π ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2π ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇట్ ఈక్వల్స్ 1π ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డివైడెడ్ బై ఏ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మనకు బై ఫామ్ లో వస్తుంది 0 to 2π. ఇట్ ఈక్వల్స్ 1π ఇంటూ ఈ పవర్ ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్ లో 2π సబ్స్టిట్యూట్ చేస్తున్నాను మైనస్ ఈ పవర్ ఏ ఇంటూ 0 డివైడెడ్ బై ఏ. సో ఇట్ ఈక్వల్స్ 1π ఇంటూ ఈ పవర్ 2a π మైనస్, ఇది ఏమైంది చూడండి ఒకసారి, దీని వాల్యూ ఏ ఇంటూ 0 అంటే 0 అయింది, ఈ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి 1 డివైడెడ్ బై ఏ. ఇది మనకు కావాల్సిన ఏ నాట్ వాల్యూ. ఇలా ఇన్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ 0 <x> = 2π, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ 2π, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి అని ఫైండ్ అవుట్ చేయమంటుండదు. మనకి 3 మార్క్స్ క్వశ్చన్ ఎట్లీస్ట్ ఉన్నాడంటే ఏ నాట్ కానీ ఏఎన్ కానీ బిఎన్లని ఫైండ్ అవుట్ చేయమంటాడు, జాగ్రత్తగా నేర్చుకోవాలి. మరి బిఎన్ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం. బిఎన్ ఈక్వల్స్ టు 1π ఇంటీగ్రల్ 0 to 2π, ఏ లిమిట్స్ ఇస్తే ఆ లిమిట్సే తీసుకోవాలి, 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇది మనకు కావాల్సిన బిఎన్ ఫార్ములా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇట్ ఈక్వల్స్ టు 1π ఇంటీగ్రల్ 0 to 2π. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమిచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. మరి ఇక్కడ ఎట్ ఏ టైం 2 ఫంక్షన్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్స్ అప్పుడు మనం ఆల్రెడీ పైన ఫార్ములా రాసుకున్నాం, బెర్నోలీస్ రూల్, UVdx ఈక్వల్స్ టు UV1 మైనస్ U'V2 ప్లస్ U"V3 మైనస్ --. సో మరి ఏది U అనాలి ఏది V అనాలి అంటే, యాజ్ ఫర్ ఐలేట్ రూల్ ఇది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఇది ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ కాబట్టి U ఈక్వల్స్ టు ఎక్స్, V ఈక్వల్స్ టు సైన్ ఎన్ఎక్స్. సో దీని డెరివేటివ్ చేయాలి,
దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాలంటే ఇంటిగ్రేషన్లో బెర్నౌలీస్ రూల్ వీడియో ఉంది, అది చూడండి, క్లియర్గా మీరు నేర్చుకోండి. అక్కడ కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ బెర్నౌలీస్ రూల్ లేకపోతే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయలేం కాబట్టి. సో దీన్ని డెరివేటివ్ చేద్దాం. యూ డాష్ అంటున్న డెరివేటివ్ని ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 1. మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేద్దాం, ఈక్వల్స్ టు 0. దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి, v1 తో ఇండికేట్ చేస్తున్నాను. v1 ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఎన్ ఉంది బై ఎన్ వస్తుంది. v2 ఈక్వల్స్ టు మైనస్ కి మైనస్ రాస్తాను, కాస్ ని ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ అయింది, సైన్ ఎన్ఎక్స్ బై అగైన్ ఎన్, మళ్ళీ ఇంకో ఎన్ వస్తుంది, ఎన్ స్క్వేర్ అయింది. మరి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక ఈక్వల్స్ టు 1/π ఇంటూ మరి యూ v1. మీకు కావాలంటే ఇగో ఇలా లైన్స్ కొట్టుకోండి, ఈజీ అయిపోద్ది మీకు. సో ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. సో దీని యొక్క క్యాలిక్యులేషన్ చూద్దాం ఒకసారి. ప్లస్లు మైనస్లు బ్రాకెట్ లోపల మైనస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం దాంట్లో, అప్పర్ లిమిట్ని అప్లై చేద్దాం ఫస్ట్. అప్పర్ లిమిట్ ఏమిచ్చాడు మనకి 2π, మైనస్ 2π కాస్ ఎన్ ఆఫ్ 2π డివైడెడ్ బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ ఆఫ్ 2π డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ మైనస్ మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ని అప్లై చేస్తున్నా ఇప్పుడు మైనస్ 0 ఇంటూ కాస్ ఎన్ ఆఫ్ 0 బై ఎన్ ప్లస్ సైన్ ఎన్ ఆఫ్ 0 బై ఎన్ స్క్వేర్ ఇంటూ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. ఈ బ్రాకెట్ ఇక్కడికి క్లోజ్, ఫస్ట్ బ్రాకెట్ ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ మైనస్ 2π ఇంటూ కాస్ 2nπ వాల్యూ, మనకి దీని వాల్యూ 1, డివైడెడ్ బై ఎన్ ఉంది ఇక్కడ ఎన్ ప్లస్ సైన్ 2nπ వాల్యూ 0, 0 బై సంథింగ్ అంటే 0, మైనస్ ఆఫ్ 0 ఇంటూ సంథింగ్ వాల్యూ 0 ప్లస్ సైన్ 0 వాల్యూ 0. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ మైనస్ 2π బై ఎన్, సో పై పై గెట్ క్యాన్సిల్, ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 2π ఎన్. ప్రాబ్లం ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a2 ఇన్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f(x) ఈక్వల్స్ టు x ఇన్ ద ఇంటర్వెల్ 0, 2π అన్నాడు. ఇక్కడ డిఫరెంట్గా ఉంది చూడండి, an కాదు, bn కాదు, a0 కూడా కాదు, a2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కొద్దిగా డిఫరెంట్గా అడుగుతున్నాడు, బట్ మనం ఫస్ట్ an అయితే ఫైండ్ అవుట్ చేద్దాం, a2 గురించి నేను తర్వాత చెప్తాను. an ఫైండ్ అవుట్ చేయాలంటే an ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π f(x) cos nx dx. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π. మరి f(x) ఫంక్షన్ x ఇచ్చాడు కాబట్టి x cos nx dx. దీన్ని కూడా సేమ్ బెర్నౌలీస్ రూల్ యూజ్ చేస్తాము, ప్రతి ప్రాబ్లంలో బెర్నౌలీస్ రూల్ యూజ్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. u ఈక్వల్స్ టు x, v ఈక్వల్స్ టు cos nx, u డాష్ ఈక్వల్స్ టు 1, u డబల్ డాష్ ఈక్వల్స్ టు 0, v1 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్, దీన్ని డెరివేటివ్ చేశాను, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, అండ్ v2 ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. సో an ఈక్వల్స్ టు 1/π ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ 1 ఇంటూ మైనస్ కాస్
ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వయర్, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఇట్ ఈక్వల్స్ టు 1π ఇంటూ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ప్లస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వయర్, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఇట్ ఈక్వల్స్ టు 1π ఇంటూ, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం, అప్పర్ లిమిట్ ఏముంది 2π సైన్ సైన్ ఎన్ పై, ఇది ఎన్ ఆఫ్ 2π డివైడెడ్ బై ఎన్ ప్లస్ కాస్ ఎన్ ఆఫ్ 2π డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్గా 0 ఇంటూ సైన్ ఎన్ ఆఫ్ 0 డివైడెడ్ బై ఎన్ ప్లస్ కాస్ ఎన్ ఆఫ్ 0 డివైడెడ్ బై ఎన్ స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ 1π ఇంటూ 2π. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, ఇప్పుడు వాల్యూస్ చూస్తున్నా నేను, ఇక్కడ సైన్ 2nπ వాల్యూ 0, సో 2π ఇంటూ 0 బై ఎన్ ప్లస్ కాస్ 2nπ వాల్యూ 1n స్క్వేర్ మైనస్ ఆఫ్ 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ కాస్ 0, ఎన్ ఇంటూ 0 అంటే 0, కాస్ 0 వాల్యూ 1 బై ఎన్ స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ 1π ఇంటూ ఇది 0 ప్లస్ 1 బై ఎన్ స్క్వేర్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్, టోటల్గా మనకి 0 వచ్చింది ఇది. సో ఏ ఎన్ వాల్యూ మనకి 0 వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఫంక్షన్ వచ్చుంటే, ఇక్కడ ఏదైనా ఫంక్షన్ వచ్చుంటే ఇప్పుడు ఏ ఎన్ ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఎన్ ఉందా ఇందులో? లేదు కాబట్టి ఇది కూడా 0 అయిపోద్ది. సో A2 వాల్యూ మనకి 0 వచ్చింది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.